మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఒక హిజ్రా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలానే వాళ్ళల్లో జరిగే పెళ్లిళ్ళు ఇక అలానే వారు కొంతమంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు ఇలా హిజ్రాలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు సుబ్బలక్ష్మి గారు ఉన్నారు ఆవిడ ఒక హిజ్రా ఇంతకు ముందు మనం టీవీలో ఈవిడకు సంబంధించిన వీడియోని చూసే ఉంటారు హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ఆవిడ చేస్తున్న ఫైట్ చాలా మందిని స్ఫూర్తి కలిగించింది చాలా మందికి సో ఆవిడ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా జై శ్రీరామ్ నమస్తే ఎలా ఉన్నారు సుబ్బలక్ష్మి గారు చాలా మందికి డౌట్ ఉంటుంది హిజరాలో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఎందుకు అంటే చాలా మందిని డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్తాం కొంతమంది ఆపరేషన్ చేపించుకున్న వాళ్ళు ఉంటారు అంటే హిజ్రా అంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని అంటారా లేదంటే పుట్టుకతో ఉండే వాళ్ళని అంటారా హిజ్రా అనే వాళ్ళని సర్జరీ లేనికుండా ఉన్న వాళ్ళని హిజ్రా అంటారు శారీ కట్టుకున్న వాళ్ళని ట్రాన్స్ జెండర్స్ అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళని ట్రాన్స్ జెండర్స్ అంటారు ఫ్యాంట్ షర్ట్ లో ఉన్న వాళ్ళని గేస్ అంటారు త్రీ కేటగిరీస్ త్రీ కేటగిరీస్ ఉంటారు అవును సో ఇప్పుడు మీరు హిజరా కేటగిరీ చెందిన వాళ్ళ అవును అంటే పుట్టుకతోనే వాళ్ళకి ఆ లక్షణాలు ఆ బాడీ పార్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవడం అలానే ఉంటుందా ఇంకా నుంచి అదే చిన్న వయసు టెన్ ఇయర్స్ కానించి ఆడపిల్ల లాంటి లక్షణాలు ఉండడం ఆడుకోవడం లక్క పిటకులతో బురుకులతో ఆడుకోవడం ఇలాంటివి ఉంటాయి అనమాట అప్పటి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మలు మా అన్నయ్యలు కొట్టేవాళ్ళు మా అక్క గౌన్లు వేసుకునేదాన్ని వేసుకుంటే మా అమ్మ అనేది ఫోన్ లేదు చిన్నపిల్లాడు కదా ఏదో చేసుకుంటున్నాడు కదా ఫోన్ అని చెప్పేసి అనేది మా అన్నయ్యలు కొట్టేవారు దేవి నవరాత్రులకి గుడి దగ్గరికి వెళ్ళి మా అక్క గౌన్ వేసుకెళ్ళి వేసేదాన్ని సినిమా పాటలకి గట్రా సరదాగా అయితే మా అన్నయ్యలు కొట్టేవారు ఇంకా అలాగ అలాగ తర్వాత అలాగా పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను రాజమండ్రి పారిపోయి వచ్చేసి అక్కడే మా ట్రాన్స్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి అక్కడే జీవనం సాగిస్తున్నాను సో ఫోర్టీన్ ఇయర్స్ వచ్చాక మీకు తెలిసింది మీరు ఒక ట్రాన్స్జెండర్ హాస్పిటల్ తీసుకెళ్లారు రాజమండ్రిలో దానవ్యపేట హాస్పిటల్ తీసుకెళ్ళారు ఎవరో ఏదో మందు పెట్టేశారు ఎవరో ఇంజక్షన్లు చేసేసారు ఏదో అనుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళకు ఉంటది కదా బాధ కన్నవాళ్ళకి కానీ డాక్టర్ గారు చెప్పారు అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అని బ్లడ్ టెస్ట్లు అవి చేశారు తర్వాత ఫ్రీగా వదిలేసారు నన్ను ఫ్యామిలీతో ఎక్కువగా ఉంటాను మాట్లాడుతుంటాను వెళ్తుంటాను ఫ్యామిలీని అయితే నేను ఎప్పుడు వదలలేదు అలా అని చెప్పేసి మా అమ్మ నా నాన్న పెట్టిన పేరు కూడా నేను మార్చుకోలేదు పెట్టారు అసలు మీ పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు అయితే సుబ్బు సుబ్బు అనేవాళ్ళు మా ఊర్లో స్కూల్లో కూడా అని ఇప్పటికి సుబ్బు అంటారు తర్వాత సుబ్బలక్ష్మిగా పిలుస్తారు అనమాట సుబ్బు అని పిలుస్తారు సుబ్బలక్ష్మి అని పిలుస్తారు అదేంటి సుబ్బు అని పిలిచా అని చెప్పి నేను ఎవరి మీద కోపాను ఇంకా ఆనందపడతాను పడతాను మా అమ్మ మా నాన్న పేరు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాను సుబ్బలక్ష్మి అని అంటే ట్రాన్స్జెండర్గా మారాను కదా కదా పిలుస్తున్నారు ఓకే అని హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే అంటే మీరు ఆదివాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు సో మీరు చిన్నతనం నుండి అంటే ఒక హిజ్రా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పేసి అంటారు ఎందుకంటే అందులో ఆదివాసీ మహిళ సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో చిన్న చూపే చూసేవారు మా ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ఊరికి పెద్ద మా నాన్నని చాలా బాధాకరంగా పిలిచేవాడు అంటే మేము బాబు భేద కుటుంబం వాళ్ళకి వెళ్ళి పాకి పని చెయ్యాలి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఏది చెప్తే అది చెయ్యాలి పని చెప్తే చెయ్యాలి నేను కూడా గిన్నెలు తోమేదాన్ని వాకలు తుడిసేదాన్ని వాళ్ళకి బెల్ట్ షాప్ ఉంటుంది ఆ తాగి ఆ తాగి తిని గ్లాసులు మీరు కూడా నన్ను కొట్టి తీయించి వాడాలి అబ్బాయి ఆ నాన్నగారు అయితే నేను అన్నాను కదా వ్యక్తి అతను అయితే మా నాన్న అయితే ఎరకాని కూడా అన్నాడు ఆ బాధ ఇప్పటికీ ఉంది నాకు అది ఎప్పుడు చిన్నప్పుడు కదా అని నేను అనుకోను ఇప్పటికీ నాకు గుర్తుంటుంది నేను మహా అయితే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అవి అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి ఈ లోక జ్ఞానం తెలిసింది ఈ మీడియా హిందూ ధర్మం మా ట్రాన్స్జెండర్ వచ్చే కొంత జ్ఞానం ఇవన్నీ వచ్చాయి అక్కడే ఉంటే గానీ హిజరాగా ఉంటే ఆ ఊర్లో ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లోని పని మనిషి కిందే బ్రతికేదాన్ని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక హిజరాగా మీరు పుట్టడం ఈరోజు మీరు మీ కుటుంబం ఎన్ని బాధలు పడుతున్నారు అని చెప్పి నేను ఇలా పుట్టడం వల్ల మా కుటుంబం ఇబ్బంది పడుతున్నారని కాదు ఆల్రెడీ కుల ఉంది నేను ఎన్నోసార్లు హిందూ ధర్మం కోసం పనిచేసేటప్పుడు హిందువుల ఐక్యత అవ్వండి కులాలకు అతీతంగాని కులాలు వద్దు హిందూ ధర్మం వద్దు అన్నాను కానీ ఈరోజు మొన్న జస్ట్ ఒక వారం రోజుల కిందట దసరా అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా మా కుటుంబం మా ఊర్లో కొలభవక్షతకు గురయ్యింది కొంతమంది దగ్గర మా అన్నయ్య భవానీమాలు వేసుకుంటూ ఆ ఊళ్ళోనే ఉంటూ కనీసం మన వినాయక చవితికి కూడా పిలవలేదు భోజనానికి చెప్పలేదు చందాకు కూడా అడగలేదు దూరం పెట్టారు దసరాకు కూడా అమ్మవారికి ఊరంట తీసుకెళ్తారు ఫోటో పెట్టుకుని మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆవిడ మా ఆదివాసీ ఆవిడ ఆప్ చేసిందంట అయినా సరే కంగారుకి వెళ్ళిపోతే మా భవాని మా అన్నయ్య పరిగెట్టుకెళ్ళి ముందుకెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చాడండి అంటే వివక్షత ఉంది కదా నేను చూస్తే నేను హిందూ ధర్మం కోసం పని చేస్తున్నాను కులాలకు అతీతంగా అని చెప్పేసి అని నా ఇంట్లోనే నాకే కుల వివక్షత ఉంది నేను హిందూ ధర్మం కోసం పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది హిందూ బంధులందరికీ తెలుసు కానీ నా ఇంట్లోనే మమ్మల్ని హిందూ విషయంలో హిందూ ధర్మం విషయంలోనే పూజలు గుళ్ళు విషయంలోనే మమ్మల్ని కొలవారు అంటే ఏ హిందూ సమాజం అలానే సనాతన ధర్మం బాగుండాలి అని చెప్పి మీరు ఫైట్ చేస్తున్నారు అదే హిందువులు మీపై వివక్ష చూపిస్తున్నారు మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నారు దూరం పెడుతున్నారు దూరం పెడుతున్నారు మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఏ హిందువుల కోసం అయితే నేను ఫైట్ చేస్తున్నానో ఏ మతం కోసం అయితే ఫైట్ చేస్తున్నానో వారే మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్నారు అంటే ఎందుకు నాకు ఇదంతా ఆపేస్తే మంచిదే కదా అని అనిపించింది మన అనిపించింది మా అన్నయ్య భావాని ఫోన్ చేసి ఇలాగేలా జరిగింది నాకు బాధగా ఉంది నువ్వు చూస్తే మాకు దూరం అయిపోయావు అమ్మని వదిలేసావు నన్ను వదిలేసావు అందరిని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు హిందూ ధర్మం కోసం మాకు చూస్తే ఇక్కడే వివక్షత చూపిస్తున్నారు మాకు ఏ లేదు మాది ఒకటే కుటుంబం అయిపోయిందా నువ్వు కూడా అలాగే వెళ్ళిపోయావు నువ్వు హిందూ ధర్మం హిందూ ధర్మం అని అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లు చేత్మ నీకేదా అన్నైతే మేమేమైపోవాలి మాకు ఏదైనా అయితే నువ్వేమైపోవాలి ఇక్కడే చూపించున్నారు వివక్షత అని చెప్పి అన్నాడు బాధపడ్డాడు అప్పుడు అనిపించింది నేను ఏదైతే చేస్తున్నానో అక్కడే నాకు వివక్షత ఉంది నా కులం కోసం ఫైట్ చేసుకోవచ్చు కదా కనీసం నా కులం పెద్దలు అయినా సరే నన్ను గుర్తిస్తారు కదా నన్ను అనిపించింది చాలా సార్లు కూడా మా కులం గ్రూప్లో కూడా నేను ఫైట్ చేశాను కులం వద్దు కులం వద్దు బంగ్లాదేశ్లో కులం చూసి హిందువుల మీద దాడి చేయలేదు హిందువులను చంపలేదు బొట్టు పెట్టుకుని హిందువు అయితే చాలు చంపేశారు అక్కడ ఆ పరిస్థితి ఇక్కడికి రాకూడదు కులం పిచ్చి ఉండకూడదు ఉండచ్చు ప్రేమ కానీ మరీ పిచ్చి ఉండకూడదు అన్నాను కానీ ఉండాలి పిచ్చి అని అనిపించింది మరి ఈరోజు మీడియా సాక్షిగా కెమెరా ముందు అదే కుల పెద్దలకి అదే ఊరి పెద్దలకి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అంటే ఏంటి సత్యం అనేది ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నారా దయచేసి నా ప్రాంత వాసులకి హిందూ పెద్దలందరికీ కూడా నేను ఏదైతే హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నానో అదే మా ఊర్లో కుల విషత చూపిస్తున్నారు చాలా బాధగా ఉంది చాలా చాలా బాధగా ఉంది దయచేసి మమ్మల్ని వివక్షతకు గురి చేయకుండా అందుకే మా మారిపోతున్నారు ఒక పాస్టర్ గారు కూడా అన్నారు నన్ను అమ్మ నువ్వు ధర్మం కోసం పనిచేసి ఇంతలా ఫైట్ చేస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు నిజంగా ఒకరోజు ఒక వీడియో చెయ్యి మనస్ఫూర్తిగా నేను క్రైస్తవులకు వెళ్ళిపోతున్నానని చెప్పని ఫాస్టర్లు అందరూ కూడా నీకు ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే మీటింగ్లు జరిగితే అక్కడ స్పీచ్ ఇస్తే కనుక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇప్పిస్తాము నీకు ఇలాగ భిక్షాటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఎంత ఫైట్ చేస్తున్నావు ఇప్పటికి నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అదే మాలో అయితే ఉండదు మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి మేము ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తాము మంచిగా చూసుకుంటాము అని చెప్పేసి అయినా సరే నేను ఏమంటే మీరు ఇచ్చే ఈ ఇల్లు నాకు డబ్బులు శాశ్వతం కాదు నా ధర్మానికి ద్రోహం చేయలేను నాకు వద్దు నా కాలు చేతులు ఉన్నంత వరకు భిక్షాటం చేసుకుని బ్రతుకుతాను కానీ ధర్మానికి మటుకు ద్రోహం చేయను నాకు ధర్మం దేశం నాకు ముఖ్యం ఈ భారతదేశంలో ఉన్నా ఈ భారతదేశం హిందూ దేశమని అని చెప్పేసి ఎంతోమంది పాస్టర్లతో నేను అడ్డంగా తిరిగి మాట్లాడాను ఎవ్వరికీ లొంగలేదు కానీ హిందువులే నన్ను కులవక్షతకు గురి చేస్తున్నారు అక్కడ దేవాలయం ఉంది గండిపోసం తల్లి గుడి అని మా ప్రా మా ఊర్లోని వాళ్ళందరూ కూడా ఆ దేవాలయం దగ్గర బ్రతకాలి షాపులు పెట్టుకుని కాపురాలు అక్కడే షాపులు అక్కడే కొంతమంది మట్టికి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ ఊరిలో పోసమ్మ ఉంటుంది ఆ అక్క నన్ను చిన్నప్పటి నుంచి వివక్షత చూపించలేదు ప్రేమగా చూసుకునేది ఇంకొంతమంది ఉన్నారు పర్వాలేదు ఇంకొంతమంది ఉన్నారు చాలా అంటే చాలా దారుణం కుల వివక్షత బాగా చూపిస్తారు అందులో ఊర్లో అన్నాను కదా అతను అయితే మరీ ఘోరం అనమాట అతను వెళుతూ ఉంటే ఇప్పటికీ కూడా మనం కుర్చీలో కూర్చుంటే లెగ్స్ నుంచోవాలి ఒకవేళ అతను కుర్చీలో ఉంటే కనుక మనం నుంచునే ఉండాలి మనం ఇంటివైపు నుంచి వెళ్ళినా వాళ్ళ ఇంటివైపు నుంచి మనం వెళ్ళినా సరే కుర్చీలో మనం కూర్చోకూడదు ఇప్పటికీ ఉంది అసలు ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం ఏంటి అసలు ఇది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అంటే అక్కడ పట్టించుకునే నాదులు లేరు హిందూ సంఘాలు పట్టించుకోవట్లేదు అక్కడ అలాగని రాజకీయ నాయకులు అసలే పట్టించుకోరు గిరిజన ప్రాంతం కదా అసలే పట్టించుకోరు నేను మొన్న ఎలక్షన్కు కూడా మీడియా ముందు డేర్గా చెప్తున్నాను టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో నేను అభ్యర్థిగా ఉన్నాను కార్యకర్త కానీ ఎంతోమంది చేత నేను మా ప్రాంతంలో ఉన్నటువంటి రంపసోడ నియోజకవర్గంలో మిర్యాలి శిర్షా గారికి నేను ఎన్నో ఓట్లు తెర వెనకాల నుండి వేయించారు మోటివేషన్ చేసి నేను భిక్షాటనికి వెళ్ళినప్పుడు నేను భిక్షాట్కి వెళ్ళినప్పుడు అందరు చాలామంది నాకు చాలా ఫ్లేవర్గా ఉంటారు వాళ్ళందరికీ చేత కూడా నేను ఓట్లు వేయించిన తెరవాని కలండి బీజేపీ ఉందని చెప్పేసి అని బీజేపీకి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పి ఓట్లు ఎలక్షన్ రోజు కూడా నేను ముందుగా వెళ్ళి కొంతమందిని కలిసి ఇలా మా పార్టీకి వేయండి అని కూడా నేను చెప్పాను తెలుగుదేశానికి వేయండి బీజేపీకి వెండి అని చెప్పేసి కానీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరో కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తించలేదు పట్టే పట్టించుకోరు అసలు అసలు ఆంధ్రాలో అసలు ఆ ధర్మం కోసం వాళ్ళంటే చాలా నిర్లక్ష్యం అసలు పట్టే పట్టించుకోరు నేను అనేది ఏంటంటే దయచేసి ఈ మీడియా ముందు చెప్తున్నాను నా స్వగ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కులవక్షత చూపించే వాళ్ళకి చెప్తున్నాను నేను దేశం కోసం ధర్మం కోసం నా కుటుంబాన్ని నా అన్నాల్ని నా అక్కని మా అమ్మని అందరిని వదులుకొని నేను డబ్బు కోసం పనిచేయట్లేదు నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు నేను కష్టపడి భిక్షాటం చేసుకుంటూ బోడు సంపాదించుకోవచ్చు కానీ అది కూడా తగ్గించేసుకుని ధర్మం ఉండాలి దేశం బాగుండాలి అని చెప్పి నేను పోరాడుతుంటే మీరు నా కుటుంబం మీద కులవేక్షత చూపిస్తున్నారా ఒక్కసారి మీరు ఆ ఊరు నుంచి బయటికి రండి రాజమండ్రి కాదు బయటకు వస్తే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది సొసైటీలో సమాజం ఏమవుతుంది అని చెప్పేసి అని దయచేసి మా మీద కులవక్షత చూపించి చిన్న చూపు చూపించవద్దు దయచేసి ఇలా మీ చో మీ వల్ల నేను ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం వల్ల చాలామంది మా ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ మా వర్గానికి చెందిన వాళ్ళు మతాలు మార్పుకోవడానికి చాలా ఆస్కారం ఉంది ఇది చాలా ప్రమాదం దేశానికి కాబట్టి మీలాంటి దుష్టశక్తులు చెడు ఉన్న వాళ్ళు మనసు మార్చుకోండి దయచేసి ధర్మం కోసం పనిచేస్తున్న నా కుటుంబాన్ని వదులుకొని నన్ను ఎవరైనా నమ్మేది ఏం దాడి చేస్తారని చెప్పి కూడా కొన్ని భయాలు ఉంటే ప్రాణ భయాలు అన్నిటికి తెగించున్నాను సపోర్ట్ చేయకపోయినా నాకు అభ్యంతరం లేదు దయచేసి మా కుటుంబానికి మాకు కుల వివక్షత టార్చర్ పెట్టకండి దయచేసి ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను అంటే నేను ఎప్పుడూ నమ్మేది ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుంది అని ఖచ్చితంగా మీ విషయంలో ఇది ఏదో ఒక రోజు జరుగు